హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే గ్రామ సచివాలయ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఒక సీరియస్ వార్నింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే గ్రామ వాలంటీర్ల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అయితే సీరియస్ అయ్యారనమాట. సో ఎప్పుడంటే ఎవరైతే గ్రామ వాలంటీర్లకు సంబంధించి అక్రమంగా ఎవరైతే వారి వృత్తిని సరిగ్గా నిర్వహించరో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాము, అంతేకాకుండా వాళ్ళపై ఫిర్యాదులు కనుక ఎవరైనా చేసినచో వాళ్ళని ఉద్యోగం నుంచి కూడా తీసివేయబడును అనేసి అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో మొహమాటం లేకుండా అయితే ఎవరైతే దీనికి సంబంధించి అక్రమంగా వాళ్ళ యొక్క డ్యూటీని నిర్వహిస్తారో వాళ్ళకి సంబంధించి ఎవరైనా సరే వాళ్ళ పోస్టులని తీసేస్తారనేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా ఇప్పుడు గ్రామ సచివాలయ విషయంలో కూడా సేమ్ డెసిషన్ అయితే తీసుకున్నారనమాట. సో గ్రామ సచివాలయం ఉద్యోగాలు 1 ఇయర్లో పర్మనెంట్ చేసేటప్పటికీ, అంటే 1 ఇయర్ కాంట్రాక్ట్ తర్వాత పర్మనెంట్ చేసేటప్పటికీ, సో ఈ ఉద్యోగాల్లో కూడా ఈ 1 ఇయర్ కాల పరిమితిలో మీరు ఎటువంటి తప్పిదాలు చేసినా, అంటే అక్రమంగా లంచాలకు పాల్పడినా మీ ఉద్యోగాలు అనేవి ఊడిపోతాయనేసి వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఎవరైతే గ్రామ సచివాలయ అభ్యర్థులున్నారో వాళ్ళ వృత్తిని వాళ్ళు సక్రమంగా చేయనిచ్చో వీళ్ళ ఉద్యోగాలు కూడా తీసివేయబడను అనేసి ఆయన అయితే అఫీషియల్గా చెప్పారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోలో మరో ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.